హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ది ఛానల్. ముందుగా అయితే మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే నోటిఫికేషన్ వచ్చినప్పుడు మిస్ అవుతారు. లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే ఛానల్ అబౌట్లో ఉంది, దాంట్లో కలిసి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు నేను డౌట్స్ వీడియో పెడతాను. కొత్త ఛానల్ లింక్ ఇంగ్లీష్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే జస్ట్ వీడియో పెట్టాను. సాఫ్ట్వేర్ కోసం ఒక సపోర్ట్ రియల్ టైమ్ ప్రొవైడ్స్ ఉన్న ఛానల్ ఒకటి ఉంది, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చే సబ్స్క్రైబ్ చేసుకుని మీకు ఉపయోగపడుతుంది. హైలైట్స్లోకి వెళ్తే జేఎన్టీ కాకినాడ చూసుకున్నట్టయితే 2-1 బీటెక్, 1-1 బీటెక్, 1-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. 4-1 బీటెక్ బీఫార్మసీ అడ్వాన్స్ అప్లై రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది. ఒకటి సంబంధించిన అప్డేట్స్ అన్నీ నేను ఇస్తానే ఉన్నాను మీకు. ఇంకా బయోమెట్రిక్ అటెండెన్స్ కానివ్వండి, లేకపోతే 3-1 బీటెక్ ఆర్సీఆర్వి కానివ్వండి, 2-2 బీటెక్ ఆర్సీఆర్వి, 2-1 బీటెక్ ఆర్సీఆర్వి రిజల్ట్స్ గురించి కూడా నేను అప్డేట్ ఇవ్వడం జరిగింది. ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి కూడా మీకు ఇవ్వడం జరిగింది, స్పెషల్ సప్లై అన్నిటి గురించి కూడా. ఇంకా ఎంబీఏ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్స్ ఒకటే ఉంది, దాని గురించి ఒకటి ఇవ్వాల్సి ఉంది మీకు అప్డేట్, ఇస్తాను త్వరలో. సో ఇక అది జేఎన్టీయూ కాకినాడది. ఇక జేఎన్టీయూ హైదరాబాద్ చూసుకుంటే 3-1-3-2 బీటెక్ రిజల్ట్స్ గురించి ఆల్రెడీ అప్డేట్ ఇచ్చాను. అలాగే 1-1-1-2 బీటెక్ బీఫార్మసీ గురించి కూడా అప్డేట్ ఇచ్చాను. ఇంకా 2-1-2-2 బీటెక్ బీటెక్ బీఫార్మసీ ఎగ్జామ్స్ వచ్చేసరికి మండే నుంచి స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్ టికెట్స్ రేపు రిలీజ్ అవుతాయి మ్యాక్సిమం. సో పోస్ట్పోన్ ఏం లేదు, ఎవరో పెట్టారు కానీ నాకైతే నమ్మకం లేదు పోస్ట్పోన్ అవుతాయని. ఖచ్చితంగా అయితే ఉంటాయండి, చదువుకోండి. ఇంకా వచ్చేసరికి 4-2 బీటెక్ ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇంకా గ్రేస్ మార్క్స్ గురించి కానీ, పీసీసీఎంఎం గురించి కానీ, ఓడీల గురించి కానీ ఆల్రెడీ నేను అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇక ఫైనల్గా చూసుకుంటే జేఎన్టీయూ అనంతపూరు. సో జేఎన్టీయూ అనంతపూరు 2-1 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ అయిపోయినాయి సప్లీ కూడా. ఇంకా 2-2 బీటెక్, 1-1-1-2 బీటెక్ రిజల్ట్స్ రిలీజ్ కావాల్సి ఉంది, ఇంకా బీఫార్మసీ కొన్ని. సో ఇవన్నీ కూడా అప్డేట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మొత్తానికైతే కొత్త ఛానల్ కూడా ఫాలో అవ్వండి. సో ఎఫ్ఆర్ఎస్ గురించి వాటి గురించి కూడా ఇవన్నమాట హైలైట్స్. ఇక ఇండివిజువల్లోకి వెళ్తే మిస్టర్ సన్నీ సార్, ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఏంటి సార్? సెమిస్టర్ మెమోసా ఆర్ వేరే సెమిస్టర్ మార్క్సే ఒక ఫామ్లో చేసిస్తారండి మీకు? ట్రాన్స్క్రిప్ట్స్ అంటే ఎంతో క్లియర్గా చెప్పండి సార్. ఏంటో క్లియర్ కాదు, నువ్వే ఏంటంటే నీకు మెమోస్ ప్లేస్లో యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. టెంపరరీ అన్నట్టు ట్రాన్స్క్రిప్ట్స్ అంటే మెమోస్ ప్లేస్లో టెంపరరీ మార్క్స్ మెమోస్ అని. మనోజ్ కుమార్ సార్, ఎగ్జామ్ పేపర్ చూసి కరెక్షన్ చేస్తారా లేకపోతే ఓన్లీ మార్క్స్ వేస్తారా సార్? మా జీవితంతో ఆడుకుంటున్నారు, ఎంత బాగా రాసినా ఫెయిల్ చేస్తారేంటి సార్? జేఎన్టీ వాళ్ళు సప్లీ 2-1 సప్లీ R90 వచ్చాయి సార్. నువ్వు చెబుతున్నావు మరి పాస్ అయిన వాళ్ళు పాస్ అయ్యామని చెబుతున్నారు. చాలాసార్లు ట్రై చేసి చివరికి గైడెన్స్ తీసుకొని పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మనోజ్ కుమారు, నాకు తెలిసిన స్టూడెంట్సే ఇద్దరు ముగ్గురు ఉన్నారు, వాళ్ళందరూ పాస్ అయ్యారు. మరి వాళ్ళు ఎలా పాస్ అయ్యారో కొంచెం టిప్స్ తీసుకొని గైడెన్స్ తీసుకోండి. సీనియర్స్ దగ్గర ఎలా రాస్తే ఏది అవుతుందో, ఎట్లా పడితే అట్లా రాస్తే అవ్వట్లేదు ఇదివరకులాగా. యాసిన్ సార్, R15-2-1 ఐ హ్యావ్ 1 సబ్జెక్ట్ 1 మార్క్తో ఫెయిల్ అయ్యాను, వాట్ షుడ్ ఐ డూ, ప్లీజ్ గివ్ మీ అడ్వైస్. 1 మార్క్తో ఫెయిల్ అయితే ఇంకా చేసేదే ఉందే, ఛాలెంజ్ వాల్యుయేషన్ ఏదైనా పెట్టుకో చేయండి. నాకు తెలిసి నో చేంజ్ వస్తుంది అది. అది మరి ఇక రాసుకోగలననుకుంటే రాసుకోవడమే తమ్ముడు, చేసేది ఏం లేదు. నేను ఏం మాట్లాడే పరిస్థితుల్లో లేను దాని గురించి. అది ఏం జరుగుతుందని మాకే అర్థం కావట్లే. అర్థమైందా? మీరేమో ఎట్లా అంటున్నారు, వాళ్ళేమో నో చేంజ్ వస్తుంది, రాస్తే ఎందుకు పాస్ చేయమని అంటున్నారు. అది హార్లీ జీవన్, డిఎస్ఎస్ఎం సిలబస్ R20-2-2 JNTUA డేటా రిప్రజెంటేషను, సింగిల్ వేరియబుల్ డిస్ట్రిబ్యూషను, ఆప్టిమైజేషను చూస్తానమ్మా. ఇది అయినా నాకు కుదిరింది అనుకో నేను చెప్తాను, లేకపోతే వేరే వాళ్ళ హెల్ప్ తీసుకుని చెప్తాను. కొంచెం టైం పట్టుద్ది. కూడే ఓం నాకు సాయి. జేఎన్టీయూకే R20-3-1 రీవాల్యుయేషన్ రిజల్ట్స్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్? సాటర్డే వస్తాయేం, రేపు రావచ్చు. PA1 సార్, రీఅడ్మిటెడ్ వాళ్ళవి గ్రేస్ మార్క్స్ వచ్చాయా? జనవరిలో చేసిన వాళ్ళవి మా కాలేజీలో రాలే, ఇంకా తెలవదు అంటున్నారు. పంపించాము అంటున్నారు వాళ్ళు. ఓకేనా? కొంతమందిని రిజెక్ట్ చేసినవేమో యూనివర్సిటీకి వెళ్తే టైం పడుతుంది పంపించడానికి. మీరైతే ఎగ్జామ్స్ అయ్యి ఉంటే రాసుకోండి, ఒకళ్ళు వస్తే మాత్రం ఇది మీకు అవజేసి పంపిస్తాం అంటున్నారు. అది జోసఫ్ సార్, గ్రేస్ మార్క్స్ గురించి కనుక్కున్నారు సార్, రీఅడ్మిట్ వాళ్ళు జేఎన్టీయూ వచ్చిన వాళ్ళు వచ్చేసినాయి అమ్మ, పీసీసీఎంఎంలు కూడా వచ్చినాయి.
కొంతమందికి మాత్రం కొంచెం టైం పడుతుంది అంటున్నారు, మేయ ఉద్యమం అంటున్నారు. అది జోస్నా రాపేటి. సార్, నేను జేఎన్టీయూకే ప్రజెంట్ జేఎన్టీయూ విజయనగరం R13 2015-19 బ్యాచ్. 4-1 మళ్ళీ రాసే అవకాశం ఉంటుందా, ప్లీజ్ రిప్లై. రాసేది ఉందా అంటే అది ఆగస్టులో ఉండొచ్చు, మరి జూలైలో పడవచ్చు. పడినప్పుడు నేను వీడియో చేస్తాను జోస్నా, చెప్పేది ఏం లేదు. ఇంకంతమించి నేనేం చెప్పని చెప్పు. గోస్ట్ రైడర్ అయితే ఇంకా 3-2 ఎగ్జామ్స్ కూడా జేఎన్టీవీ కింద వస్తాయా సార్? మండే తెలిసిపోతుందిగా మీకు, జేఎన్టీయూకే మండే ఎగ్జామ్ పోస్ట్ పోను కదా. మాది జేఎన్టీవీ చేశారు కదా, మాకు కూడా మండే లేదా సార్, లేకపోతే ఉంటుందా మాకు? దాని గురించి అఫీషియల్ అప్డేట్ ఇంతవరకు ఎక్కడా రిలీజ్ కాలేదు. ఒక్కసారి మీ కాలేజ్ వాళ్ళని కనుక్కోండి తమ్ముడు. మా కాలేజ్ ఎగ్జామ్స్కి వెళ్ళి అడిగితే వాళ్ళకి కన్ఫామ్గా ఏం చెప్పడం లేదు సార్, మండే ఎగ్జామ్ పోస్ట్ పోనో కాదో అని చెప్పట్లేదు. నిజమే, దాని గురించి ఎవరు చెప్పట్లా. అది మరి ఎగ్జామ్ ఉంటే రాయండి ఆ రోజు మీకు జేఎన్టీవీ వాళ్ళు, లేకపోతే లేదు, చేసేది ఏం లేదు. ఇక అంతకుమించి మనం ఏం చేయలేదు, ఎందుకంటే రిస్క్ తీసుకోలేం కదా. మీకు కోపం రావచ్చు, తప్పుగా అనుకోవద్దు, అదనమాట. వీళ్ళు అడగండి వాళ్ళని సార్, R13 batch 2023 స్పెషల్ సప్లీ ఉంటుందా? 2015 జాయింట్ ఎల్ఈ స్టూడెంటు, ఒక్క సబ్జెక్ట్ ఉంది, ఇంటర్నల్ 9 marks వచ్చాయి, ఎక్స్టర్నల్ 15 వచ్చాయి, ఎనీ ఛాన్స్ టు గెట్ గ్రేస్ మార్క్స్? ఏ యూనివర్సిటీ ఇది? 2015 ఎల్ఈ అంటే జేఎన్టీకేనా ఇది? ఆగస్టులో పడతాయమ్మా, పడినప్పుడు నేను చెప్తాను ఖచ్చితంగా. ఆగస్టులో పడితే నేను చెప్తాను. గ్రేస్ మార్క్స్ ఉంటే పెట్టుకోవచ్చు. R15 వాళ్ళకు, R13 వాళ్ళకు ఉంది గ్రేస్ మార్క్స్, అప్లై చేసుకోవచ్చు మీరు. విజయ్, హాయ్ సార్, గ్రేస్ మార్క్స్ అప్లై చేశాక పీసీ అండ్ సిఎంఎం కాకుండా గ్రేస్ మార్క్స్ యాడ్ అయినట్టు కొత్త మెమోస్ వస్తాయా, లేక మనం ఎగ్జాంపుల్ 2022 డిసెంబర్లో స్పెషల్ సప్లై రాశాం కదా, దాంట్లో ఒక సబ్జెక్ట్ పోయింది, ఆ సబ్జెక్ట్ గ్రేస్ మార్క్స్ యాడ్ చేసుకున్నా, మార్క్స్ యాడ్ అయ్యి ఆ మెమోలోనే వస్తుందా, లేక కొత్తగా మెమో యాడ్ అయ్యి సెపరేట్గా వస్తుంది? సెపరేట్గా ఇస్తారు, కొత్తది ఇస్తారు. పాస్ అయినట్టు ఆ సబ్జెక్ట్ సెపరేట్ మెమో ఇస్తాడా? ఇస్తాడమ్మా, సెపరేట్ మెమో ఇస్తాడు. అర్జున్, గుడ్ ఈవినింగ్ సార్, ఎగ్జామ్లో స్కెచ్ పెన్సిల్ వాడితే ఏదైనా ప్రాబ్లం అవుతుందా, డయాగ్రామ్ కానీ లేదు ఫార్ములాకు బాక్స్ కొట్టడం కానీ? ఎగ్జామ్లో తప్పు రాసాం ఫర్ ఎగ్జాంపుల్, మరి కొట్టేయాల్సి వస్తుంది, అలాంటప్పుడు ఏం చేయాలి? కొట్టేసేటప్పుడు చేసేది కొట్టేయడమే. స్టార్టింగ్గా క్వశ్చన్ కొట్టేసామనుకో, దోలు తీరిపోద్ది, మొత్తం పోద్ది, ఇంప్రెషనే పోద్ది. చాయిస్ రాసేటప్పుడు చాయిస్ అని సెపరేట్గా రాయాలా? అవసరం లేదు, వాళ్ళు చూసుకుంటారు. అది రాసిన కంటెంట్ ఈ పేపర్కి మ్యాచ్ కాకపోతే మార్క్స్ వేస్తారా? మ్యాచ్ అంటే ఆన్సర్ కరెక్ట్ ఉండాలి, ఆన్సర్ కరెక్ట్ ఉంటే వేసేస్తారు. ఆన్సర్ అన్వర్. హాయ్ సార్. హాయ్ రాకేష్. హలో, జేఎన్టీయూకే 2-1 సప్లీ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి సార్? మండేలోపు వస్తాయండి మ్యాక్సిమం. సో ఇదనమాట, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.